రాజు నీకు ఇచ్చిన గడువు అయిపోయింది రేపటి లోపల డబ్బులు చూడు లేకుంటే పొలం లాగేసుకుంటా ప్రతి రైతు మట్టిని దైవంగా పూజిస్తాడు నిన్ను నమ్ముకున్న రైతు నీలోనే కలిసిపోతాడు అవునరా పెట్టుబడికి డబ్బులు లేక పొలం తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నానరా మీరు చేసే లాభం లేని వ్యాపారానికి పెట్టుబడులు అప్పులు అవసరమా నువ్వు వ్యాపారం చేస్తున్నావు అంటేనే నువ్వు ఎంత మూర్ఖుడో నాకు అర్థమైతోంది అందుకనే నీకు ఇంతవరకు హెల్ప్ చేయలేదు చేయను కూడా రేయ్ ఆగరా మోటో ఏంట్రా లాభం లేని వ్యాపారం అంటున్నావు లాభాన్ని కోరుకునేవాడు అసలు రైతే కాదురా రే సాఫ్ట్వేర్ ఉద్యోగి తనకు నెలకు ఎంత జీతం వస్తుందని ఆలోచిస్తారా అదే ఒక రైతు తను పండించిన పంట ఎంతమంది ఆకులు తీర్చుందో చూసారా లాభం ఉంది కాబట్టి చేస్తున్నాను ఏ లాభం లేకుండా అందరి ఆకులు తీర్చడానికి నువ్వేమన్నా దేవుడివా అవునరా వీడొక రైతు వీడొక దేవుడు లాంటి వాడే ప్రతి గురువారం గుడికెళ్ళి దేవుడి దగ్గర పండ్లు పలహారాలు పెడతావు కానీ అవి పండించే రైతుని మాత్రం ఎందుకు దేవునిలా భావించరు నీ ఆలోచన నీ కుటుంబం వరకే కానీ రైతు ప్రతి ఒక్కడి ఆకలి గురించి ఆలోచిస్తాడు అవునరా నాకు నా కుటుంబము నా ఉద్యోగమే నాకు ముఖ్యం ఎవరేమైపోయినా నాకు అనవసరం రేని ఉద్యోగం అంటే పొద్దున 9 కి సాయంత్రం 6 కి వచ్చేదిరా కానీ అలా కాదురా రైతు అంటే అరే ఏమైందిరా ఈ భారతదేశంలో మొదటి పౌరుడు అని రాష్ట్రపతిని అంటారు కానీ నా దృష్టిలో అందరి ఆకలి తీర్చే రైతే మొదటి పౌరుడు ప్రాణాన్ని తెగించి సాహసించే జవానే రెండో పౌరుడు వీరిద్దరి పోరాటమే భారతమాతకు గర్వకారణం బ్రతికితే ఒక్కసారైనా రైతుగా బ్రతకాలి చావంటూ వస్తే ఒక జవానులా వీరమరణం పొందాలి జై హింద్